రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా విద్యా బోధనకు చర్యలు చేపట్టామని చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారి నరసింహారెడ్డి చెప్పారు. గత నెల 27వ తేదీ నుంచి విద్యార్థులు ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు చేస్తున్నామని, 2 రోజుల్లో 95 మంది ఉపాధ్యాయులకు 4 విద్యార్థులకు కరోనా ఉన్నట్లు తేలిందన్నారు. సెక్రటరీ గారు ఈసీ తీసుకొని నవంబర్ 2 నుంచి స్కూళ్ళు ప్రారంభిస్తున్నారు కాబట్టి వాటిలో తీసుకోవాల్సిన చర్యల గురించి అందరు కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. మరి ఆ వీడియో కాన్ఫరెన్స్లో చెప్పిన విధంగా ఎక్కడెక్కడ ఏ స్కూల్స్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం మెళుకువలు పాటించాలి, వాళ్ళకి ఎస్ఓపి ఎలా మనం అమలు చేయాలి అనేది విధి విధానాలు ఇవ్వడం జరిగింది. వాటి విధానాలను అర్థం చేసుకుని ఆ స్కూల్కి సపరేట్గా ఒక ఎస్ఓపి తయారు చేసుకోమన్నారు. అట్లానే మన కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ఆ టీచర్లకి ఆ స్టూడెంట్లు కూడా టెస్ట్ చేయమన్నారు. మనం 27 నుంచి వరుసగా చేయిస్తున్నాం. 27 ముగ్గురు టీచర్లకి, 6 స్టూడెంట్స్కి ఈ యొక్క పాజిటివ్ వచ్చింది. అట్లా 25 కూడా మనకు 6 మంది టీచర్లకి పిల్లలకి ఏం రాలేదు. 29న మళ్ళీ 9 మంది టీచర్లకు వచ్చింది. 31న మళ్ళీ 22 మంది టీచర్లకు వచ్చింది. తర్వాత 2వ తేదీన 57 మంది టీచర్లకి, 3 పిల్లలకు వచ్చింది. నిన్న వచ్చేసి 63 మంది టీచర్లకు వచ్చింది, పిల్లలకి ఏం రాలేదు. ఇప్పటివరకు రిపోర్ట్ ఇది, ఈరోజు ఇంకా రావాల్సి ఉంది. కాబట్టి వీటి మీద ఆల్రెడీ ఎవరికైతే కరోనా సోకిందో వాళ్ళని కంటైన్మెంట్ జోన్ కానీ ఏదైనా వేసి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు